హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆనియన్ మార్కెట్ చూసుకుంటే క్వింటాల్కి చూసుకుంటే దూలేలోని మహారాష్ట్ర రెండు వందల యాభై రూపాయల నుంచి పదిహేడు వందల యాభై రూపాయల వరకు ఉంది లసల్గావ్లోని ఎనిమిది వందల రూపాయల నుంచి పంతొమ్మిది వందల రూపాయలు ఉంది ఔరంగాబాద్లోని మూడు వందల రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయల వరకు ఉంది అలాగే అహ్మద్నగర్లోని ఏడు వందల యాభై రూపాయల నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయల వరకు మహారాష్ట్రలోని క్వింటాల్కి వివిధ రకాల ధరలు ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయి సో ఇక మధ్యప్రదేశ్ మందసార్లోని వెల్లులిధర నిలకడగానే ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మూడు వేల రూపాయల నుంచి పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల వరకు వివిధ రకాల క్వాలిటీలు అందుబాటులో ఉన్నాయి సో ఇక కోపర్గా అహ్మదానగర్లోని మహారాష్ట్రలోని ఈ దానిమ్మ మార్కెట్ చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు ఉంది పూణేలోని నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి పొమ్మ గ్రానైట్ ఇక టొమాటో గురించి మనం మదనపల్లిలో చూసుకుంటే కేజీ ధర పద్నాలుగు రూపాయల నుంచి ఇరవై ఆరు రూపాయల వరకు ఉంది సో టొమాటో అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది ప్రైజు అలాగే ఇంకా మనం పెట్రోల్ ధరలు చూసుకుందాం హైదరాబాద్లోని పెట్రోల్ ధరలు నూట ఐదు రూపాయలు ఎనభై మూడు పైసలు ఉంటే డీజిల్ ధరలు తొంభై ఏడు రూపాయలు తొంభై ఆరు పైసలు ఉంది అలాగే విజయవాడలోని పెట్రోల్ ధర నూట ఏడు రూపాయల తొంభై రెండు పైసలు ఉంటే డీజిల్ ధర తొంభై తొమ్మిది రూపాయల తొంభై ఆరు పైసలు అనేది ఉందన్నమాట సో ఇక మనం గోల్డ్ రేట్ చూసుకుంటే హైదరాబాద్లోని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ఉంది అలాగే విశాఖపట్నంలోని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు అనేది ఉందన్నమాట